హలో అండి, నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి నేతి బీరకాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు ముందుగా వేసుకున్నట్లయితే మాడిపోతాయండి. నువ్వులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. బీరకాయల్లో నుంచి ఇలా వాటర్ వస్తుందండి. ఈ వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. నేతి బీరకాయల్లో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1 మినిట్ సేపు మగ్గించుకోవాలండి. నేతి బీరకాయ పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. నేతి బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లారే వరకు చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు 1 మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలో కొంచెం చింతపండు, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మీకు టేస్ట్కి సరిపడ 1 స్పూన్ ఉప్పును వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలండి. ఈ పచ్చడిని 1 బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. దానిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని పచ్చడిలో వేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.